వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఇది 1992 నుంచి వరల్డ్ మెంటల్ ఫెడరేషన్ హెల్త్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 1992లో మొట్టమొదటిసారి స్టార్ట్ అయిందండి, అక్టోబర్10. ఇది 150 దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. అంటే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ, మెంటల్ హెల్త్ సోషల్ వర్కర్స్ కానీ, సైకాట్రీ సోషల్ వర్కర్స్ కానీ, డాక్టర్స్ కానీ, సైకాలజిస్టులు కానీ, క్లినికల్ సైకాలజిస్టులు కానీ, కౌన్సిలింగ్ సైకాలజిస్టులు కానీ, సోషల్ వర్కర్స్ కానీ, ఇలా రకరకాల వాళ్ళందరూ కూడా 10 అక్టోబర్ ప్రతి సంవత్సరం మెంటల్ హెల్త్ డేగా చెప్పుకుంటారు. సో ఈ మెంటల్ హెల్త్ డే అవసరం ఏంటంటే, హార్ట్అటాక్ వస్తే సానుభూతి ఉంటుంది, థాట్ అటాక్ వస్తే సానుభూతి ఉండదు, కాలు విరిగిపోతే కుటుంబ సభ్యులందరి దగ్గరికి వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి దాన్ని కట్లేంచి మరటేంచి అన్నీ చేస్తారు, చాలా జాలి పడిపోతారండి. మామూలు జాలి కాదు అది, చిటికరేలకి చిన్న రక్తం కలిగితే చాలు. అదే మెంటల్ ప్రాబ్లం వచ్చిందంటే ఈడు ఒళ్ళు కొవ్వెక్కింది, ఈడు నటిస్తున్నాడు, హాస్పిటల్కి కూడా రావాలంటే ఆ బాబు అక్కడ అందరూ పిచ్చోళ్ళు ఉంటారు, బాబు నేను రాను, నా పరుగు పోతుంది, మా అమ్మాయి పెళ్ళవద్దు, మా అబ్బాయి పెళ్ళవద్దు. అంటే సోషల్ స్టిగ్మా. మర్చిపోకండి, క్యాన్సర్తో చచ్చిపోయే వాళ్ళ కంటే, హార్ట్అటాక్తో చచ్చిపోయే వాళ్ళ కంటే, ఎయిడ్స్తో చచ్చిపోయే వాళ్ళ కంటే సూసైడ్ జరిగి చచ్చిపోయే వాళ్ళు చాలా ఎక్కువ. అదే సందర్భంలో మెంటల్ హెల్త్ బాగాలేకపోతే శరీరంలో ఎన్ని జబ్బులు వస్తాయో ప్రతి డాక్టర్కే తెలుసు, కానీ ఆ డాక్టర్ చెప్ప ఉండకపోవచ్చు మీకు. మనసు బాగాలేకపోతే కడుపు మంటేస్తా సార్, మనసు బాగాలేకపోతే ఒళ్ళు మంటేస్తా సార్, మనసు బాగాలేకపోతే హార్ట్అటాక్ వస్తుంది సార్. ఎందుకు హార్ట్అటాక్ వచ్చింది అడిగిందా, హార్ట్ అవడం, హార్ట్ ఉంది హార్ట్ అవడం నా జన్మాక్ అంటున్నారు. ఇక్కడ హార్ట్అటాక్ వస్తే ఇక డైరెక్ట్గా కొట్టు కొడుతుంది, హార్ట్అటాక్ 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 హార్ట్ అవడం మీ జన్మాక్ అనుకుంటే హార్ట్అటాక్ వస్తుంది. మనసు బాగాలేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, థైరాయిడ్ కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకప్పుడు మనసుకి ఇప్పుడు మనసుకి తేడా, డిస్ట్రక్టివ్ మైండ్స్. ఎక్కడ చూసినా సరే పీస్ ఆఫ్ మైండ్ లేదు, పీసెస్ ఆఫ్ మైండ్, పీసులు 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 అయిపోయింది, ఇంకెక్కడ పీస్ ఆఫ్ మైండ్? మెంటల్ హెల్త్ గురించి పట్టించుకునే నాథుడు లేడు, గవర్నమెంట్లో సరైన పద్ధతిలో చేయడం లేదు, ఒక్క స్కూల్లో కూడా సైకాలజిస్ట్ పెట్టడం లేదు, ఒక్క హాస్పిటల్లో కూడా సైకాలజిస్ట్ పెట్టడం లేదు, ఒక్క జైల్లో కూడా సైకాలజిస్ట్ పెట్టడం లేదు. సైకాట్రిస్టులు ఉన్నది చాలా తక్కువ మంది, చాలామంది మామూలు డాక్టర్లు కూడా సైకాలజీ ప్రాబ్లం వస్తే ఏదో తలనొప్పి వచ్చింది తలనొప్పి డాక్టర్, ఒళ్ళొప్పి వస్తే ఒళ్ళొప్పి రాయడం, కడుపు మంటే గ్యాస్ ప్రాబ్లంకి వాడిస్తున్నారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్జిన్ ఏంటి? కాబట్టి మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అంటాం. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రెంగ్తీగా ఉంటుంది. ఏ రోజైనా సరే నీ మనసు బాగాలేకపోతే ఒళ్ళంత నీరసం వస్తుందో లేదో నీకు గుర్తు తెచ్చుకో ఒకసారి, నీ ఒళ్ళంత నొప్పులు వస్తున్నా లేదో గుర్తు తెచ్చుకో. మనసు బాగాలేదు అన్న రోజు ఎలా ఉంటున్నాం, బా ఒళ్ళంత నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. అంటే దీనికి అర్థం ఏంటి, మనసు అనేది శరీరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మనసు అనేది ఎండోక్రైనాలజీ సిస్టాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, శరీరంలో ప్రతి కణానికి మైండ్కి సంబంధం ఉంది. అటువంటి మైండ్కి హెల్త్ కావాలా లేదా, అటువంటి మైండ్కి ప్రశాంతత కావాలా లేదా, అటువంటి మైండ్కి పీస్ఫుల్నెస్ కావాలా లేదా, ఆ మైండ్కి వచ్చిన శరీరాన్ని ముక్కుంటే జలుబు చేస్తుంది. తెలివైనడా తెలివితో కూడా కాదండి, మనసు ఉంటే మానసిక సమస్య రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మా అబ్బాయి చాలా తెలివైనాడండి, ఇటువంటి జబ్బులు రావండి, నువ్వెవరండి డిసైడ్ చేయడానికి? తెలివైనాడికి ముక్కుంటే ముక్కుకు జలుబు చేస్తుంది, తెలివైనాడికి దెబ్బతెలితే రక్తం వస్తుంది, తెలివితో కూడా దెబ్బతెలిన రక్తం వస్తుంది. తెలివైనాడికి కూడా మానసిక సమస్య రావచ్చు, తెలివితో కూడా మానసిక సమస్య రావచ్చు. నేను చాలా హెల్తీగా ఉంటానండి, అంతే హెల్తీ ఫుడ్ హ్యాబిట్సే. నాకెందుకు వస్తుందండి మెంటల్ డిప్రెషన్? నాకు రాదండి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, రావండి. నాకు స్ట్రెస్ ఏంటండి, అరే ఇలా కొద్ది రక్తం వస్తుంది ప్రతి ఒక్కడికని. మెంటల్ హెల్త్ కూడా అంతే, దానికి తగిన నియమాలు తీసుకోవాలి. నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా, ఎదురు అనుమానిస్తున్నావా, గుర్తు తెచ్చుకో, అవన్నీ స్కిజోఫ్రెనియ లక్షణాలు, అది లాంగ్ టర్మ్ జబ్బుల్లోకి వస్తాయి. ఒకసారి అప్ప ఒకసారి డౌన్ అయిపోతున్నావా, దాని బైపోలార్ డిజార్డర్ అంటారు, ఇది కూడా లాంగ్ టర్మ్ డిజార్డరే. పిల్లల్ని మొగుడిని పిల్లల్ని తల్లిదండ్రులని సబార్డినేట్ సుపీరియర్ని బాసులను అనుమానిస్తున్నావా, దీన్ని పేర్నాట్ డిజార్డర్ అంటారు.
ప్రతిదానికి ఒక జబ్బు ఉంది, జబ్బుకు సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఉన్నాయి. కొన్నాళ్ళకి మందులు కంటిన్యూస్గా వాడాలి, కొన్నాళ్ళకి మందులు లేకుండా కౌన్సిలింగ్, సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ ధర తగ్గుతాయి, కొన్నాళ్ళకి కాంబినేషన్ అవసరం అవుతుంది, కొన్నాళ్ళకి చాలా వాటికి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. మనసు దిగులు దిగులుగా ఉందా, మాట్లాడితే చచ్చిపోవాలనిపిస్తుందా, చీ ఎదబతుకు, సంసారం ఏదోలా చచ్చిపోతాను, చదువు చదవలేక చచ్చిపోతాను, ఇంటర్వ్యూని ఫేస్ చేయలేక పచ్చిపోతాను, టెట్ డిగేసి ఇదేం కర్మరా బాబు, ఇన్నిసార్లు ఎగ్జామ్స్ రావాలి, చచ్చిపోతే పోవాలా, డిప్రెషన్, డిప్రెషన్ ముఖాలు డెప్పు ముఖాల్లాగా ఉంటాయి. మానసిక ఒత్తిడి, ప్రతిదానికి ఒత్తిడి 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 ఒత్తిడి, టెన్షన్ 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 టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగిపోతున్నాయి. ఇంకా యాంగ్జైటీ, ప్రతిదానికి చిన్న విషయానికి టెన్షన్, యాంగ్జైటీ, గుండెదడ, భయం, నోట్లో పుల్లు రావడం, నోరు అడుగు ఆరిపోవడం, కంగారు, ఆదుర్ద, ఒకేసారి పది పనులు చేయాలనుకోవడం, చేతులు వణకడం, అరచేతుల చెమటలు పట్టడం, కడుపు మంట, గ్యాస్ ప్రాబ్లం, ఒకసారి యాంగ్జైటీ ఉంటే 1000 రకాల ప్రాబ్లమ్స్ వచ్చుకొచ్చుంటాయి. మరి ఇది కూడా మెంటల్ హెల్త్ కానీ శరీర సమస్యలు కనిపిస్తుంది, ఒళ్ళంత నొప్పులు వస్తాయి, శరీర సమస్యలు కనిపిస్తుంది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చిన ఫీల్, హార్ట్ అటాక్, ఇట్స్ నాట్ హార్ట్ అటాక్, ఇట్స్ థార్ట్ అటాక్, కేర్ 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 అంటే కేర్ హాస్పిటల్కి వెళ్తాం, పొలం అంటే అపోలో హాస్పిటల్కి వెళ్తాం, రకరకాల హాస్పిటల్ మనకు కనపడుతున్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ అక్కడికి వెళ్తాం, తీరే చూస్తే ఇట్ ఈస్ నాట్ హార్ట్ అటాక్, ఇట్ ఈస్ ఏ ప్యానిక్ అటాక్ ఆర్ సూడో హార్ట్ అటాక్ అంటాం. ఇంకా తర్వాత భయాలు, భయాలు కానీ భయాలు, నిజంగా భయాలు భయం అంటాం, భయాలు కానీ భయాలేంటి, ఫోబియాస్ అంటాం, చీకటంటే భయం, నెగిటివ్ ఫోబియా, ఒంటరిగా ఉంటే భయం, మోనోఫోబియా, జంతువులు అంటే భయం, జూఫోబియా, రకరకాల భయాలు అండి, ఆగ్రోఫోబియా, ఆగ్రోఫోబియా, ప్యాథోఫోబియా, శవాలంటే భయం, రక్తం అంటే భయం, హెమటోఫోబియా, రకరకాల భయాలు చేస్తున్నాయి. మరి భయాలన్నీ కూడా మెంటల్ హెల్త్ రిలేటెడ్లోకి వస్తాయి. ఇంకా తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చే చెప్పేటంటే ఓసీడే, ఓసీడీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ అనుకుంటే ఒకటి ఎడుతుంది, ప్రతిదానికి అనుమానం చేస్తూనే ఓసీడీ వచ్చిందంటే చేత కొట్టుకోవడాలు, శుభ్రత చేయడాలు, జేబులో డబ్బులను చెక్ చేసుకోవడాలు, దేవతల మీద సెక్స్ ఆలోచనలు, దేవుళ్ళ మీద సెక్స్ ఆలోచనలు, పెద్దమ్మ పిన్నెల మీద సెక్స్ ఆలోచనలు, ఒకటే లెగ్ చూడకూడదు అనుకుంటే రిపీటెడ్గా ఒకటే మనసులోకి వస్తుంది, చేతస్థం ఎక్కువ, బాత్రూంలో గంటల గంటలు కూర్చుంటారు, 13 నెంబర్ మనసులో తగడకూడదు అనుకుంటారు, 13 నెంబర్ మనసులోకి వస్తుంది, ఇవన్నీ కూడా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లక్షణాలు. ఇంకా తర్వాత వచ్చేది ఏంటంటే కన్వర్షన్ హిస్టీరియా, కన్వర్షన్ డిజార్డర్ అని, అంటే మనసు బాగాలేనప్పుడల్లా శరీరంలో ఏదో ఒక జబ్బు వస్తుంది, హిస్టీరికల్ పర్సనాలిటీలో, హిస్టీరికల్ డిజార్డర్లో. రెండో పద్ధతి డిసెసివ్ డిజార్డర్, అంటే మనసు బాగాలేనప్పుడల్లా దెయ్య రూపంలోనో, భూత రూపంలోనో, మల్టిపుల్ పర్సనాలిటీ రూపంలోనో బయటకు వస్తుంది. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే న్యూరేస్థెనియా, దీన్ని సైకిస్థెనియా అని పేరు మార్చారు, నరాల బలహీనత. చాలామంది నీరసం కొంత బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మైనర్జీ, కాంప్లాన్ బై కాంప్లాన్ గాన్ అని విపరీతంగా ఫుడ్ సంబంధించిన, డైట్ సంబంధించిన తింటున్న చోట నీరసం తగ్గుతుందండి. మీకు మనసు బాగాలేకపోతే వచ్చే హెడ్ అండ్ ఫ్లో ఎక్కువైపోయినప్పుడు వచ్చి, లో సెల్ఫ్ ఇస్టీమ్ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు, హెడ్ అండ్ ఫ్లో ఎక్కువైపోయినప్పుడు, కొన్నాళ్ళకి ఒళ్ళంతా నొప్పులు గిప్పులు కొంతుంది, దట్ ఈస్ నథింగ్ న్యూరోస్థెనియా, ఇప్పుడు దాన్ని సైకిస్థెనియా అంటున్నారు. తర్వాత సొమాటోఫామ్ పెయిన్ డిజార్డర్ అంటాం, మనసు కారణంగా వచ్చి శరీరంలో జబ్బులు, సొమాటోఫామ్ హెడేక్ సిండ్రమ్, సొమాటోఫామ్ అబ్డామిన్ సిండ్రమ్, సొమాటోఫామ్ జాస్ సిండ్రమ్, రకరకాల సిండ్రమ్లు ఉంటాయి, ఇవన్నీ నొప్పులే, నొప్పికే టాబ్లెట్లు వాడుతూ కూర్చుంటూ ఉంటాం, ఆ నొప్పులు తగ్గవు, దాని కారణం ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్. తర్వాత సొమాటైజేషన్ డిజార్డర్ అంటారు, సుమారు 30-40 రకాల సిమ్టమ్స్ ఉంటాయి, చాలా కాలం పాటు కడుపు మంట తగ్గపోవచ్చు, చాలా కాలం పాటు ఒళ్ళు నొప్పులు తగ్గపోవచ్చు, చాలా కాలం అయితే మోషన్స్ రావచ్చు, లేకపోతే మోషన్స్ రాకపోవచ్చు, రకరకాల 30-40 సిమ్టమ్స్ చాలా కాలం కంటిన్యూ అవుతాయి, ఇంక్లూడింగ్ నొప్పులతో సహా, దీన్ని సొమాటైజేషన్ డిజార్డర్ అంటారు. ఇంకా తర్వాత ఏ జబ్బు కానీ జబ్బు ఏడుతుంది, దాని పేరు హైపోకాండ్రిక్ డిజార్డర్, వాడికి ఏ జబ్బు ఉండదండి, పేపర్లో చదివితే ఆ జబ్బు నాకుందనుకుంటాడు, టీవీలో వింటే ఆ జబ్బు నాకుందనుకుంటాడు, మాట మాటికి డాక్టర్ చుట్టూ తిరుగుతుంటాడు, షాపింగ్ మనం చేస్తాం బట్టల షాపింగ్ ఎలాగో వీడు డాక్టర్ షాపింగ్ చేస్తూ ఉంటాడు, దీన్ని హైపోకాండ్రిక్ డిజార్డర్ అంటారు. ఇంకా తర్వాత కొత్తగా ఒక 15-25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం లేని జబ్బు కొత్తగా వచ్చింది టెక్స్ట్ బుక్లో, దాని పేరు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇది కడుపుకు సంబంధించిన ప్రాబ్లం, అది ఒకసారి మోషన్స్ అవుతుంది, ఒకసారి అవ్వదు, ఒకసారి గడబడ కడుపు గ్యాస్ అన్నీ కలిపితే వచ్చింది ఇరిటబుల్ బౌల్స్ ఉండడం. తర్వాత వచ్చింది మానసిక ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ, విపరీతమైన మానసిక ఒత్తిడి, ఒత్తిడి 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 ఒత్తిడి, ఈ ఒత్తిడి పెరిగిపోవడం వల్ల 91% మందికి శారీరక జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్లు కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ,
రొమాటాయిడ్ ఆర్థరైటిస్ కానీ 90% శారీరక జబ్బులు కేవలం మానసిక ఒత్తిడి వస్తుంది. ఇంకా పిల్లలకు వచ్చే ప్రాబ్లంలో అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్, కూతురుగా ఒక చోట ఉండలేరు, టెంపర్ టాంటమ్స్, తన మాట నెగ్గాలనుకుంటారు, చేతులు ఏదంటే విసిరేస్తారు, స్కూల్ అంటే భయపడతారు, దీన్ని ట్రూయన్స్ అని కూడా అంటాం, స్కూల్ ఫోబియా, ఇళ్లలోనూ ఉండిపోతారు. అలాగే బెడ్ వెయిటింగ్, ఎన్యూరిసిస్ అంటాము, రాత్రి పక్క తడిపేస్తారు, విపరీతంగా తాగుతుంటారు, అది సబస్టన్ అబ్యూజ్ డిజార్డర్లో ఆల్కహాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే కైనీలు, గుట్కాలు, పాన్పరాగాలు తింటారు, ఇది కూడా ఒక సబస్టెన్స్ అబ్యూజ్ డిజార్డరే. అలాగే స్మోకింగ్, నికోటిన్కి అడిక్ట్ అవుతారు, అది కూడా సబస్టెన్స్ అబ్యూజ్ డిజార్డరే. సెల్కి అడిక్ట్ అయిపోతారు, సెల్ మ్యాని అంటాం, మొబైల్ మ్యాని అంటాం. అలాగే విపరీతం సూసైడల్ టెండెన్సీ వస్తుంది, సూసైడల్ టెండెన్సీ సంబంధించిన జబ్బులు ఓబో సెక్స్వాలిటీ, అంటే వీళ్ళు స్త్రీలకి స్త్రీలు, పురుషులు పురుషులకి ఆకర్షించబడుతుంటారు, లెస్బినిజం అండ్ హోమోసెక్సువాలిటీ. ఇన్ని జబ్బులకి సంబంధించినది మెంటల్ హెల్త్. పిచ్చుంటేనే మెంటల్ అని అనుకోకండి, అవి 3 రకాల జబ్బులకు సంబంధించినవి, 4 రకాలకు సంబంధించిన మాత్రమే పిచ్చి అంటే. మిగతావేవి పిచ్చి కాదండి, శారీరక సమస్యలు అనుకుని అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం. మర్చిపోకండి, మెంటల్ హెల్త్ ఉంటే శరీరం బాగుంటుంది, మెంటల్ హెల్త్ ఉంటే శరీరం యాక్టివ్గా ఉంటుంది, మెంటల్ హెల్త్ ఉంటే నువ్వు మనీ కొంచెం ఆలోచిస్తున్నావు కదా 100 రెట్లు బాగా సంపాదించగలుగుతావు, మెంటల్ హెల్త్ అంటే నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మెంటల్ హెల్త్ లేకపోతే 4-5 కుటుంబాలు అనారోగ్యం పాలైపోతాయి. కాబట్టి మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 10 అక్టోబర్ ప్రతి సంవత్సరం మెంటల్ హెల్త్ వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు, మానసిక ఆరోగ్య ప్రాప్తి రస్తూ.